పెరిగిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలకు నిరసనగా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు గ్యాస్ సిలిండర్లతో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ చేపట్టారు దీంతో వాహన రాకపోకలు కాసేపు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర రెడ్డి మహిళా జిల్లా నాయకురాలు సునవత్రాదా మహిళా నాయకురాలు విజయలక్ష్మి మాజీ జెడ్పీటీసీ జన్నారెడ్డి పద్మజ నాయకులు ప్రసాద్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధర పెట్రోల్ ధర నిత్యావసర ధరలు పప్పులు ఉప్పులు నూనె సబ్బు అన్ని ప్రతి ఒక్క వస్తువుల ప్రతి ఒక్క నిత్యావసర ధరలు పెరిగాయి ఈ రోజు మరి గతంలో ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే అంతే కాదు ఈ రోజు పండించిన పంటలకు ఏమైనా రేట్లు పెరుగుతున్నాయా అంటే అది లేదు కొనుగోలు ధర ఉందా అంటే అది లేదు మరి పండించిన రైతు పంట పండించి అతను సరైన ధర గిట్టుబాటు ధర ఉంటేనే కదా ఆయన ఈ సౌకర్యాలు పెంచిన ధరలకు అమ్ముకోగలుగుతాడు వాళ్ళు తినగలుగుతాడు మరి ముందు సంసారాన్ని ముందు నడపగలుగుతాడు మరి పేద ప్రజలు పేద రైతులు ఏ విధంగా ఇటువంటి పెనుభారాన్నేస్తే ప్రజలు ఎలా బ్రతకగలుగుతారు మరి ఎలా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరిని మోసం చేయడానికి ఈ ముండి వైఖరి చూపెడతా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం పెంచిందనేసి బీజేపీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్నం చేస్తూ ఉన్నారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర గ్యాస్ ధర పెంచిందనేసి మరి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి రాష్ట్ర రోకోలు చేసేసి వంట వార్పు చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని మీరిద్దరు చేసే ఇద్దరు అధికారంలోకి ఉండి ప్రజల జీవితాలతోటి ఆటలాడుకుంటా ఉన్నారు ప్రజల జీవితాలతోటి నాటకాలు చేస్తూ ఉన్నారు ప్రజలను మాయలో మత్తుల ప్రజలను అసలు ఏం చేయాలనేసి అనుకుంటున్నారో మాకు చెప్పడం కూడా అర్థం కావట్లేదు మరి పేద ప్రజలు ఈరోజు మరి వాళ్ళ నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే ధరలు దించాలనేసి ఈరోజు నేను ఒకటే అడుగుతాం మరి కేంద్ర ప్రభుత్వం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది సగం భారాన్ని తగ్గించే బాధ్యత నీకు పేద ప్రజల మీద రైతుల మీద నీ తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే భారాన్ని సగం తగ్గించుకో నువ్వు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే విధంగా చేసింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే అడుగుతున్నాం మా గ్యాస్ ధరను సగం చేయండి ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎంత ఉన్నాయి ప్రతి ఇంట్లో విద్యుత్ ఉంది అమ్మ ఒక లైట్లు ఒక ఫ్యాన్ వేసుకుంటే మీకు కరెంట్ ఛార్జీలు ఎంత వస్తుంది ఎంత రేటు పెరుగుతుంది కరెంట్ ఛార్జీలు మరి కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచుకుంటా పోతున్నా అదనపు ఛార్జీలు ఎందుకు వేసుకుంటా పోతా ఉన్నారు మాకు మేము వెంటనే గ్యాస్ ధరలు దించాలనేసి మేము ఈ ఆందోళన ఈ కార్యక్రమం చేపడతా ఉన్నది గ్యాస్ ధర దించకపోతే ఇంకా మహిళా సోదరుల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టా పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి స్పందన లేకుండా ఉల్టా కాంగ్రెస్ పార్టీని నిందించుకుంటూ నిన్న బాల్కా సుమన్ గారు మాట్లాడుతున్నారు ఖబర్దార్ బాల్కా సుమన్ నువ్వు బీజేపీకి ఏజెంట్ రేవంత్ రెడ్డి అంటున్నావు
మేము ఢిల్లీలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కూడా ఈ గ్యాస్ ధరల మీద పార్లమెంట్ లో కూడా దీక్ష చేస్తున్నారు మేము నికార్సైన కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపునే పోరాడుతది అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేది కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఈ 8 ఏళ్ల పాలనలో ప్రతిది కూడా ప్రతి అంశంలో కూడా మీరు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ప్రజల మోసం చేసుకుంటనే వస్తుంది మాకు ఒక ఉమ్మడి కార్యచరణ ఇచ్చారు ఈ వారం రోజులు ప్రతిరోజు ఒక ఊళ్ళే మండలంలో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా భారీ ఎత్తున నిరసన తెలిపే కార్యక్రమం పిసిసి తరపున రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ప్రతి ఒక్కరు ఊళ్ళే పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ఈరోజు మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో పెరిగిన ఎల్పిజి గ్యాస్ ధరలకు నిరసనంగా కాంగ్రెస్ పార్టీ జన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా జిల్లా మహిళా అధ్యక్షులు రాధా గారి అధ్యక్షతన ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు తరలి కనీసం 250 మంది తోటి ఈరోజు మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దోబుచ్చులు ఆడుకుంటూ ఏటికంతటా వాళ్ళే ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఆడ మహిళలకు మన వాళ్ళకు గౌరవం ఇచ్చి ఆ గ్యాస్ బండను ధర తగ్గించే దిశగా మీరిద్దరు ఉండాలని ఇదే విధంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఒకవేళ కనుక ఈ ధరలు తగ్గించకపోతే ఇంకా మరింతగా విద్రుతంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని